జగన్ అసెంబ్లీకి వస్తారా రారా, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక సందేహం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిందటిసారి ఒక రెండేళ్ల తర్వాతన తను సభలో కాకుండా కంప్లీట్గా జనం అంటూ ఏదైతే పాదయాత్ర అంటూ తిరిగేశారు. అసెంబ్లీ గడప తొక్కల ప్రతిపక్ష నాయకుడు ఒక రెండేళ్ల పాటు ప్రయత్నించారు, ఈ దఫా ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు. ఇంకోటి స్పీకర్ ఎవరినైనా సరే జగన్ని ఏడిపించే వాళ్ళని పెడతారన్నటువంటి ప్రచారంలో ఉంది. రెండవది అక్కడ ప్రతిపక్ష హోదా ఆయనకి ఇవ్వరు, ఇవ్వమని డిమాండ్ చేసే సీన్ లేదు. ఇస్తే బిచ్చం లాంటి పరిస్థితి, బిచ్చాన్ని తీసుకోవడం జగన్కి నచ్చదు. రెండో పక్కన అక్కడ మామూలుగా కూర్చుంటే వన్ ఆఫ్ ద ఎమ్మెల్యేలుగా ఈ అక్షర ప్రాతిపదికని ఎక్కడ కూర్చోబెడతారో వాళ్ళ ఇష్టం. అప్పుడు వెనకాల మామూలు ఎమ్మెల్యేలో ఒక మూలను కూర్చోబెడితే పెద్ద వాల్యూ ఉండదు. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్య, విలువ లేనటువంటి బ్రతుకైపోతుంది, అసెంబ్లీలోకి అడుగుపెట్టి విలువ లేని పరిస్థితి అవుతుంది. చంద్రబాబు జీవితంలో అది కాల, ఆయన మంత్రిగా ఉన్నప్పటి నుంచి లెక్క తీసుకుంటే ఇది జగన్ తట్టుకోగలుగుతాడా రాడు, అతను పారిపోతాడు అంటూ తెలుగుదేశం పార్టీ ప్రొజెక్ట్ చేస్తుంది. ఎంతవరకు వాస్తవం చూడాలా.